ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు రథసప్తమి గురించి పూర్తి వివరంగా చెప్పండి, చాలా విశేషమైన శక్తి కలిగి ఉందిట కదా, ఇలాంటి ఫలితాలు ఇస్తుంది, శాస్త్రంలో దీని గురించి వర్ణన ఉందన్నారు కదా, ఎక్కడ ఉంది, దాని గురించి వివరంగా చెప్పండి, చాలామంది అడగడం జరిగింది. మీ అందరి కోరిక మీదకు నేను మీకు రథసప్తమి గురించి, ముఖ్యంగా ఈ పండగ గురించి మీకు తెలియజేస్తాను. చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది, ప్రయత్నపూర్వకంగా చేసిన వారికి ఖచ్చితంగా ఫలితాన్ని పొందవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, శాస్త్రంలో ఎలా ఉందో మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో ఇది, మీకు రాబోయే రోజుల్లో కూడా నేను కనిపించడానికి ప్రయత్నం చేస్తాను. పాత వీడియోలు ఎక్కువగా షేర్ చేయగల కారణం అపాయింట్మెంట్స్ ఎక్కువగా ఉండటం, కొత్త వీడియోలు చేయడానికి సమయం దొరకకపోవడం, దానివల్ల కొంత మీకు డిలే అవుతుంది. ఇక ప్రతిరోజు కూడా మీకు రాబోయే రోజుల్లో మెటీరియల్ చూపిస్తూ నేను మీకు వీడియోలు చేస్తాను. ఈరోజు రథసప్తమి గురించి, శాస్త్రంలో ఏముంది, మీకు ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో పూర్తిగా వివరిస్తాను. ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించే పండుగ ఇది, మాఘశుద్ధ సప్తమి నుండి మొదలవుతుంది, అంటే ఆ రోజు వస్తుంది. మనం ఈ రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి కలిగిన, అంటే అంత గొప్ప శక్తి కలిగిందిగా శాస్త్రం చెప్పడం జరిగింది. మనం ఈరోజు అంటే రథసప్తమి రోజు, అంటే 28వ తారీఖు వచ్చింది, సూర్యుడు ఉదయించడానికి ముందు, అంటే సూర్యుడు ఉదయించే సమయం, అంటే 5:30 దగ్గర నుండి 6 గంటల మధ్యలో కనుక మీరు స్నానం చేయడం, అలాగే సూర్యభగవాన్ని తూర్పు వైపు తిరిగి నమస్కారం చేయడం, అంటే ధ్యానం చేయడం, చాలా పుణ్యాన్ని కలగజేస్తుంది. అలాగే ముఖ్యంగా ఎందుకు చేయాలంటే, ఆరోగ్యం కావాలన్నా, ముఖ్యంగా అకాల మృత్యు, చాలామందికి గ్రహదోషాల వల్ల అకాల మృత్యు వచ్చేస్తూ ఉంటుంది, ఆ అకాల మృత్యువును కూడా తగ్గించడానికి ఖచ్చితంగా రథసప్తమి నాడు చేయాలి. అలాగే చనిపోయిన తర్వాత సూర్యలోకాన్ని పొందుతారని కూడా మహర్షులు పేర్కొనడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ సూర్యోదయ సమయంలో, అంటే 5:30 నుండి 6 గంటల మధ్య ప్రాంతంలో స్నానం చేస్తారో, వారికి అత్యంత అద్భుతమైన ఫలితం, అంటే మహాఫలం లభిస్తుంది. అంటే మహాఫలం అంటే, తంత్రం నేర్చుకునేవారు ఎవరైతే, తంత్రశాస్త్రం నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఫలితం కలుగుతుందో అంత మంచి ఫలం, అంటే అంత తంత్ర మహాఫలం మీకు లభిస్తుంది. అలాగే పుణ్యనదుల్లో చాలా, మన కోటి పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం వస్తుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఇది శాస్త్రంలో చూడడం జరిగింది. అలాగే షష్ఠి నాడు, అంటే ఈరోజు రాత్రి ఉపవాసం చేసి సప్తమి నాడు, అంటే రేపు సూర్యోదయ టైంలో మీరు, అంటే సూర్యోదయానికి కొంత ముందు సమయం స్నానం చేస్తే 7 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. చూసారా, సమయానికి ఉన్న శక్తి. చాలామంది ఏమంటారంటే, గురువుగారు మేము అన్ని రోజులు చేయలేము అనేవారు ఖచ్చితంగా రథసప్తమి రోజున స్నానం చేయడానికైనా ప్రయత్నం చేయండి. ఆ సమయంలో 7 జన్మల పాపాలు తొలగుతాయి, అలాగే ముఖ్యంగా రోగాలు, అనేక రకాల రోగాల నుండి దుఃఖాలు కూడా, ఏదైతే మనం ఎప్పుడు బాధపడుతూ ఉంటాం కదా, అవి కూడా నశిస్తాయి. అలాగే మీకు కొంతమందికి ఎప్పుడు మనసులో బాధ ఉంటుంది, దాన్ని మనోవక్లత అంటారు, అంటే ఎప్పుడు ఏదో ఒక బాధ మనసులో, ఎప్పుడు ఏదో వెంటాడుతూ ఉంటుంది, సంబంధం ఉండదు, జన్మజన్మలుగా వచ్చే అలాంటి మనోవాక్, అంటే ఏదైతే వాక్కులత ఉంటుందో అది కూడా తగ్గుతుంది. అలాగే 7 రకాల సప్తవిధి పాపాలు కూడా హరింపబడతాయి. ఈ మాట నేను చెప్పడం లేదు, ధర్మసింధు అనే గ్రంథంలో చాలా గొప్పగా వివరించడం జరిగింది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి అనుమానాలు ఉంటాయి, గురువుగారు ఎలా, ఏ విధంగా చెప్తున్నారని అడుగుతూ ఉంటారు. నేను ఈరోజు వీడియోలో మీకు ప్రతి విషయం కూడా కులంకషంగా వివరించి చెప్తాను.
అలాగే స్నానం ఎలా చేయాలి అనే దాన్ని వడత చూడామణిలో కూడా చదవడం జరిగింది. స్నానం ఎలా చేయాలనేది, అలాగే వ్రత చూడామణిలో ఏం చెప్పింది మీకు చెప్తాను. మీరు బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, లేదంటే స్టీల్ రాండ్లో అయినా సరే, మట్టి ప్రమిదైనా సరే, మీరు ఇంటిలో మీకు అందుబాటులో ఉన్న ప్రమిది తీసుకొని దానిలో మీకు అవకాశం ఉంటే ఆవు నెయ్యి వేయండి, లేదంటే నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనె లేకపోతే ఆముదం పోయవచ్చు, ఆముదం లేకపోతే ఇప్ప నూనె కూడా వాడవచ్చు, కొబ్బరి నూనె కూడా వాడవచ్చు. ఏదో ఒక దానితో దీపం వెలిగించి ఆ దీపాన్ని మీరు నెత్తి మీద పెట్టుకొని ఎక్కడైనా దగ్గర నదీ తీరానికి కానీ చెరువుల వద్దకు కానీ వెళ్ళి సూర్యభగవాన్ని ధ్యానించి మీరు ఆ దీపాన్ని ఆ చెరువులో కానీ నదిలో కానీ వదలాలి. అంటే మనం మామూలుగా కార్తీక మాసంలో ఈ పని చేస్తూ ఉంటాం, అంటే దీపదానం చేస్తూ ఉంటాం, దీపాలు వదులుతూ ఉంటాం. అలాగే ఈ సప్తమి నాడు కూడా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అయితే ముందుగా వెళ్ళి, అంటే ఎవరూ కూడా అక్కడ లేకుండా, ఆ ప్రదేశంలో లేకుండా, ఆ నీటిని ఎవరు తాకకుండా ఉండే ముందు స్నానం చేస్తే మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే స్నానం చేస్తున్నప్పుడు 7 జిల్లేడు ఆకులు కానీ, 7 రేకు ఆకులు కానీ, అంటే రేగి పండు ఉంటుంది కదా, వాటి ఆకులు కానీ తలపైన పెట్టుకోవాలి. పెట్టుకుని స్నానం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. తలపైన పెట్టుకున్న తర్వాత మనసులో ఒక మాట అనుకోవాలి, అంటే ఆ రోజు తిది ఏంటి, సప్తమి. సకల లోకాలకి తల్లివి నువ్వు, సూర్యునికి తల్లివై నీకు నమస్కారం చేస్తున్నాను, అంటే సప్తమి తిథిని సూర్యుడికి తల్లివై ఉన్నావని నీకు నమస్కారం చేస్తున్నాను అనుకొని మనం స్నానం చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే ఆ తర్వాత ఏం చేయాలి, మనం నమస్కారం చేసుకున్నాం, సూర్యునికి మన నుదుటి పైభాగం నుండి నీరు తీసుకొని అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా సూర్యుడిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మామూలుగా నమస్కారం పెట్టుకుని సరిపోతుంది కదా అని కాదు, సూర్యుని నమస్కరించి తర్వాత తర్పణం ఇవ్వడం వల్ల చక్కని ఫలితాలు కలుగుతాయి. చాలామంది ఈ సప్తమి వ్రతాలు కూడా చేస్తుంటారు. మనకి ప్రతి నెలలో కూడా ఈ సప్తమి తిథి వస్తుంది. రథ సప్తమి ఒకటే కాకుండా చాలా పేర్లు ఉన్నాయి, అంటే కళ్యాణ సప్తమి అని, కమల సప్తమి అని, సర్క సప్తమి అని, అచల సప్తమి అని, ఇలా చాలా సప్తమిలు ఉంటాయి. మనం ఈ సప్తమిలన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా సూర్యారాధన చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. అంటే ఇక్కడ ఏ సప్తమి తిథైనా సరే సూర్యుడిని ఆరాధించడానికి విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతాం, అది గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా ఈ వ్రతాలు, అంటే సప్తమి వ్రతాలు అంటారు వీటిని, చాలా గ్రంథాలలో వీటి గురించి ఉంది. ఇవన్నీ సూర్యుడి గురించి చేసే వ్రతాలే. ఇందులో ప్రథమంగా మనం ఎక్కువగా రథ సప్తమి నాడే ఆచరిస్తూ ఉంటాం. అలాగే మనం దీన్ని సూర్య జయంతి కూడా అంటాం. అలాగే ఎవరైనా సరే, కొంతమంది భోజనం చేయకుండా కూడా, అంటే ముందు రోజు భోజనం చేయకుండా ఈ వ్రతం చేస్తారు. మనం శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకోగలిగితే మనం ప్రస్తుతం ఉన్న మన్వంతరం, ఈ మన్వంతరానికి అధిపతి ఎవరైతే ఉన్నారో, ఆ ఆధిపత్యం ఎవరైతే, మనం మన్వంతరంలో ఉండడానికి మనవు ఇప్పుడున్న నడుస్తున్న కాలానికి అధిపతిగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం రథ సప్తమిని సంవత్సరాదిగా, ఉగాదిగా కూడా మనం భావించవచ్చు. అంటే చాలా ఇష్టమైనది, అంటే ఈరోజు పితృదేవతలకు కూడా చాలా ఇష్టమైనదిగా శాస్త్రం చేయడం జరిగింది. రథసప్తమి నాడు మన సంక్రాంతి పండుగ ఎలాగైతే పితృదేవతలకి పితృతర్పణం చేస్తామో, అలాగే పితృతర్పణం కూడా చేయడం వల్ల పితృదేవతలు చాలా సంతోషిస్తారు. అలాగే మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సూర్య జయంతి, అంటే మనం అయితే సప్తమిని కొన్ని ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలోను, దక్షిణ భారతదేశంలో రకరకాల పేరుతో పిలుస్తారు. అలాగే రాజస్థాన్ అనుకోండి, దీన్ని సౌరి సప్తమి అంటారు. అలాగే బెంగాల్, పశ్చిమ బెంగాల్ కానీ బంగ్లాదేశ్లో కానీ భాస్కర్ సప్తమి అంటారు. మనం దీన్ని జయంతి సప్తమి, మహాసప్తమి అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. అంటే ఈ ఆ ఊరు ఆ ఉన్న ప్రదేశానికి ఉన్న పేరు బట్టి సూర్యారాధనకి ఇది ఖచ్చితంగా ఏర్పడిందని మనం గుర్తించాలి. అలాగే మనం ఈ పరమాత్మ సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడిని సృష్టించాడని, కనుక ఆ రోజు సూర్య జయంతిగా కూడా
ప్రసిద్ధి చెందింది. అంటే సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆ పరంధాముడు సృష్టించాడు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ చాలా వరకు ఏంటంటే మనం శాస్త్రంలో ఉన్న విషయాలని కూడా అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం కూడా ఒకటింది. ఏంటంటే మనకి ఈ కాపీ పేస్ట్ వల్ల, అంటే ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ పురాణంలో ఉందో కూడా చాలామంది చెప్పలేరు. కారణం ఏంటంటే నేను వీడియో చేశాను అనుకోండి, వేరే వాళ్ళు దీన్ని కాపీ చేసి మళ్ళీ వీడియో చేయడం తప్ప ఫలానా అని చెప్పడానికి కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే మన పురాణాలలో వీటి గురించి చాలా విశేషమైన వివరణ ఉంది. నేను మీకు ఏదైతే చెప్తున్నానో అద్భుతమైన విషయాన్ని పురాణంలో ఉన్నదాన్ని మీకు చెప్తున్నాను. అలాగే మత్స్య పురాణంలో దీని గురించి ఉంది. అలాగే ఎవరైతే ఈ సమయంలో, అంటే మనం సూర్యుడిని ఆరాధిస్తామో ఈ సప్తమి నాడు, వాళ్ళు మంచి శాస్త్రాన్ని నేర్చుకోగలిగే యోగ్యత కూడా కలుగుతుందని శాస్త్రం చూడడం జరిగింది. అలాగే మీరు చూడండి, ఈ సమయంలో తిరుమలలో చాలా అద్భుతమైన ఉత్సవాలు చేస్తారు. ఎందుకంటే అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది కాబట్టి. అలాగే మనిషి ఎవరైనా సరే ఈ ఆచరణలో స్నానం చేయటం ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా విశేష ఫలితం ఉంటుంది. మనం ఆకులు పెట్టుకుని స్నానం చేస్తుంటాం కదా, అసలు ఆకులు విశేషాలు అంటే మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను. ఇప్పుడు సూర్యుల్లో ప్రాణశక్తి ఉంటుంది, అందులో అత్యధికంగా నిల్వ చేసుకునే కొన్ని వృక్షజాతులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా రుద్రాక్ష మొక్క, జిల్లేడు, అలాగే రేగి మొక్క. మనం రుద్రాక్ష చెట్టు గురించి చాలా వీడియోలో కూడా చెప్పుకున్నాం. మనకి ఎక్కువగా ఉత్తర భారతంలో పెరుగుతుంటాయి, మన దగ్గర కూడా పెరుగుతుంటాయి. మీకు చూపించాను, మొక్క కూడా చూపించాను. రుద్రాక్షల్లో ఆ శక్తి ఉంటుంది, సూర్యకిరణాలని తీసుకొని ఆ శక్తి వల్ల అద్భుతమైన మన శరీరానికి సంబంధించిన కొన్ని రోగాలు తగ్గిస్తుంది. అందులో చాలామంది తెలియదు, వాతము కఫము ఉన్నవారు కూడా రుద్రాక్షల నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని కనుక తాగుతూ ఉంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే అమ్మవారు పోస్తుంది కదా మసూచి అంటాం, అలా తాగుతూ ఉంటే మసూచి కూడా రాదు. అలాగే ఎక్కువగా మనం రుద్రాక్షని శివుడికి సంబంధించిందిగా చూస్తుంటాం. అలాగే రెండవది జిల్లేడు, దీన్ని అర్క అంటాం. సూర్యకిరణాల్లో ఉన్న ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహించేది జిల్లేడు. ఇది ఉష్ణాన్ని, అంటే ఉష్ణకారి అంటారు, పిల్లలకి దగ్గు వచ్చినప్పుడు చెస్ట్ మీద వేస్తారు, పైత్యానికి, వాతదోషాలకి, చర్మరోగాలకి, కీలనొప్పులకి, వీటికి కూడా ఆయుర్వేదపరంగా వాడుతూ ఉంటారు. మన వాడి ఆకు జిల్లేడు కూడా ఉంది. నొప్పులు, కురుపులు, పాములు, తేళ్ళు, విషాన్ని హరించగలిగే సామర్థ్యం ఉంటుంది. పక్షపాతాన్ని, బోదకాలి వ్యాధిని కూడా జిల్లేడాకు పోగొడుతుంది. అందులో విశేషమైనది తెల్ల జిల్లేడు, చాలా శ్రేష్టమైనది. ఇది ఉపయోగం తెలియాలి. దీని ఆకులు, పాలు, పూలు, కాయలు, వేర్లు అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. ఇది ఆయుర్వేదపరంగా. తంత్రపరంగా కూడా జిల్లేడు వేరుని మనం చాలా వీడియోలో చెప్పాం. అలాగే రేగి చెట్టు, దీన్ని బదిరి అంటారు. రేగి కాయలు చాలా బలాన్ని చేస్తాయి. ఆకులు నూరి తలకు రుద్దుకుంటే కనుక, అంటే మామూలు రేగి ఆకులు రుద్దుకొని తలకు స్నానం చేస్తూ ఉంటే వెంట్రుకలు ఊడిపోయిన వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకులు అంటే మనం చాలామంది తెలియదు, బాగా దంచి కషాయంగా కాచి, అంటే పొయ్యి మీద పెట్టి కాసి, మట్టి కుండలో కాసి, దానిలో కొంచెం సైంతాలను కలుపుకొని తీసుకుంటే గొంతు బొంగురుపోతే అది తగ్గుతుంది, స్వరం బాగా వస్తుంది. దీని రేగిపళ్ళు తినడం, సీజన్లో రేగిపళ్ళు తినడం వల్ల చలవ కూడా చేస్తుంది. అలాగే మంచి రక్తాన్ని కూడా కలగజేస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా రేగిపళ్ళు తినడం వల్ల లాభం ఏంటంటే మూల వ్యాధి, ఎవరికైతే రక్తమలలు ఉంటాయో ఆ వ్యాధిని తగ్గిస్తుంది, పోగొడుతుంది. అచ్చంగా చెప్పాలంటే కాస్త పుల్లగా ఉన్న రేగిపళ్ళు వాతాన్ని కూడా తగ్గిస్తాయి, అలాగే ఆకలిని బాగా పెంచుతాయి. అంత శక్తి ఉంటుంది ఈ వీటిల్లో ఉన్న శక్తి. అది మళ్ళీ వివరంగా చెప్తాను వాటి గురించి కూడా. జిల్లేడి, రేగి, మనం ఈ ఆకుల్ని పెట్టుకుని స్నానం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం వైద్యపరంగా ఉంది. కాబట్టి సూర్యుడి యొక్క శక్తిని తీసుకొని మనకి ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి ఈ జిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి. అలాగే ఎక్కువ ప్రాణశక్తి కలిగి ఉన్న మొక్కలు ఈ రెండు బాగా గుర్తుంచుకోండి. ఈ ఆకుల్ని పట్టుకున్న వాటి ఒంటి మీద పెట్టుకుని స్నానం చేయడం వల్ల కూడా అందులో ఉన్న విద్యుత్ శక్తి మన శరీరంలోకి వచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మంచి సత్ఫలితాలను ఇస్తాయి. ఒక్కరోజు రథసప్తమి నాడే కాకుండా మీరు ఈ ఆకులు పెట్టుకొని స్నానం చేస్తే మంచిది.
ఈ ఒక్కరోజైనా చేయడం వల్ల సంవత్సరానికి ఒక్కసారి మనం ఈ ఆకుల్ని పట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలే వస్తాయి. అంటే అందుకనే రథసప్తమి నాడు ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు ఇది గుర్తుంచుకోండి. అర్థమైనా? ఇప్పుడు ఈ ఆకులు పెట్టుకుని చేస్తున్నాం కదా, ఈ ఆకులు పెట్టుకుని నీరు పోయడం వల్ల విద్యుశక్తి అంటే ఏదైతే శక్తి ఉంటుందో, నీళ్ళలోని శక్తి, ఆకుల్లో ఉన్న శక్తి మన శరీర పైభాగం నుంచి కిందకు ప్రవహిస్తుంది. దానివల్ల మనం అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. ఇది బాగా గుర్తుంచుకోండి. రథసప్తమి నాడే కాకుండా మిగతా రోజుల్లో కూడా మీరు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తే మంచిది. సంవత్సరానికి ఒక్కసారైనా చేయడం చాలా చాలా మంచిది. అలాగే ఒకవేళ స్నానం చేయలేకపోయినా తాకినా సరే మీకు ఈ ఫలితాన్ని పొందగలుగుతారు. ఇది నేను చెప్పడం లేదు, శాస్త్రంలో చెప్తున్న మాట. ఆ స్పర్శ ప్రభావం వల్ల కూడా ఆ రోజున రథసప్తమి నాడు మనం చేయడం వల్ల మన శరీరం మీద సంవత్సరం మొత్తం ఉంటుంది, అంత గొప్ప శక్తి ఉంటుంది. తల మీద పెట్టుకుని స్నానం చేసాం అనుకోండి, దానివల్ల ఏంటంటే మన మూలాధారం కూడా, మూలాధారం ఆజ్ఞాచక్రం, మనలో ఉన్న 7 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే దాంట్లో ఆకులో నిల్వ చేయబడిన ప్రాణశక్తి దాగి ఉంటుంది. అది శిరస భాగంలో పెట్టడం ఈ సహస్రాన్ని ఉత్తేజపరిచి ఇందులో ఉన్న నాడులన్నీ కూడా ఉత్తేజపడి దాని నుంచి వల్ల అంటే ఆ ఉత్తేజం అవడం వల్ల మీకు మానసికమైన దృఢత్వం వస్తుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, తలకు సంబంధం అంటే ఏదైనా తలకు సంబంధించిన రోగాలు కూడా తగ్గిపోతాయి. అంత అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు చిక్కుడుకాయలతో రథం చేసి సూర్యబింబం ప్రతిమం తమలపాకు పైన గీచి, కొంతమంది కొన్ని ప్రాంతాల్లో సూర్యబింబం తమలపాకు పైన వేస్తారు, కుంకుమ తగ్గిస్తారు, సూర్యబింబం ప్రతిమని తమలపాకు పైన చక్కగా గీచి పూజించడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇది కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. చిక్కుడుకాయలతో రథం చేసి తర్వాత సూర్యబింబం ఆకు మీద వేసి చేస్తారు. అలాగే జిల్లేడు రేగి ఆకులు వలె మామూలుగా అంటే మనం రేగి ఆకులు వాడుతుంటాం కదా, అలాగే చిక్కుడు కూడా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మనం చిక్కుడుకాయలు ఈ సమయం ఇప్పుడు సీజన్లో బాగా వస్తూ ఉంటాయి. చిక్కుడుకాయలు ఆరోగ్యపరంగా కూడా చాలా విశేషమైన ఫలితాలని మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను. ఎవరికైతే ఆడవారికి స్థాన వృద్ధి కలిగిస్తాయని శాస్త్రం చెప్తుంది, మగవారికి పురుషత్వాన్ని పెంచుతాయని కూడా శాస్త్రం చెప్తుంది, అలాగే ఊపిరితిత్తులను కూడా శుభ్రపరుస్తాయి. చిక్కుడుకాయకు ఉన్న లక్షణం అది. అందుకే చిక్కుడు ఆకులతో చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చిక్కుడు గింజలు ఆరోగ్యానికి అంత మంచివి కాదని చెప్తారు. ఎక్కువగా చిక్కుడు గింజలు తింటుంటారు కాబట్టి కాయ పైన తొక్క ఉంది కదా, అది బాగా పనిచేస్తుంది. రేగి పండ్లు, చిక్కుడుకాయలు మనకి ఎక్కువగా పుష్యమాసంలో మాఘమాసం వస్తాయి. చలికాలంలో వీటిని బాగా మనం ఉపయోగిస్తాం కాబట్టి కాస్త అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. అలాగే ఈ మాఘమాసంలో ఏ వ్రతం చేసినా మనకి అత్యంత పుణ్యం కలుగుతుంది. అందుట్లో శివారాధన చేయండి, విష్ణారాధన చేయండి. ఇది మకర సంక్రమణ తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రథసప్తమి నాడు మనకి రాబోయే భీష్మ ఏకాదశి కూడా వస్తుంది, చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మీకు నేను ఒక పటం చూపిస్తాను. మీరు ఎవరైనా సరే ఇంటి లోపల అంటే జాతకరీత్యా సూర్యుడు కనుక కాస్త బాగోకపోతే మీరు చూడండి, ఇలా 7 గుర్రాల మీద ఉన్న సూర్యుడి పటాన్ని పెట్టుకొని మీరు ఇంట్లో పూజామందిరంలో కానీ తూర్పు వైపు గోడకు కానీ ఇలా తగిలించండి. తగిలించి పెట్టుకోండి, మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇది ఇప్పుడు స్టూడియో మనం మామూలుగా ఈ ఫ్రేమ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర దొరుకుతుంది. మీరు ఎందుకు చెప్తున్నానంటే నేను మనం సూర్యుడు జాతకరీత్యా బాగుంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతాం. నేను ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ సార్ ఇది 20 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు సూర్యోపాసన గురించి మిగతా విషయాల గురించి కూడా నేను చెప్తాను. యజుర్వేదంలో అంటే కృష్ణ యజుర్వేదంలో అరణ్యక భాగంలో ఒక ప్రశ్న ఉంటుంది, అరుణ ప్రశ్న అని ఉంటుంది. జ్యోతిష్యంలో ఇది కూడా భాగం. ఎవరైతే ఈ అంటే మామూలుగా ఈ అరణ్యక భాగంలో ఉన్న అరుణ కేతనం అనే ఒక అధ్యయనం ఉంది, కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఎవరైతే దాన్ని చదువుతారో వారికి అప్పులు బాధలు, రోగబాధలు, శత్రుబాధలు కూడా నశిస్తాయి. ఇది సూర్యభగవాని ఆయన
అంటే ఆయనకు ఆయన విషయాన్ని వివరించే ఒక ప్రశ్నగా ఉంటుంది దాంట్లో, దాన్ని అరుణ ప్రశ్న అంటారు. మన మంత్రపుష్పంలో కూడా దీని గురించి వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించడం వల్ల ప్రాణశక్తి, అలాగే అద్భుతమైన వృత్తిపరమైన విషయాల్లో కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. సారీ. అలాగే ముఖ్యంగా చాలామంది అడుగుతూ ఉంటారు, సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఎందుకంటే మన సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. మన మామూలుగా సూర్యభగవాను ఈ మాఘమాసంలో విద్యపరంగా ఆరాధిస్తే జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి గురువు కూడా సూర్యుడే. అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీకు చెప్తాను, చాలామంది అప్పులు బాధ, శత్రువులు వల్ల ఇబ్బంది, ఇలా బాధపడుతున్నవారు అంటే రోగాల వల్ల ఖచ్చితంగా మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్టు అర్థం. అలా బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు సూర్యుని ఆరాధిస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు. మన శరీరంలో ఉన్న జీవాత్మ, మనం చెప్పాలంటే అది ఆత్మ చైతన్యం మనం చెప్పవచ్చు. మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆరోగ్యం బాగోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సూర్యుడిని ఆరాధించాలి. మనకు జ్యోతిషాస్త్రంలో సూర్యుడి గురించి పర్టికులర్ చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం కావాలనుకునేవారు సూర్యోపాసన చేయడం వల్ల, సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మశక్తి పెరగడం, నేత్రశక్తి పెరగడం, గుండెకి సంబంధించిన రోగాలు రాకుండా ఉండడం, రక్తానికి సంబంధించిన రోగాలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడిని ఆరోగ్య పదార్థగానే మన జ్యోతిషాస్త్రం చెప్తుంది. ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా సూర్యుడిని ఆరాధించాలి. మన శరీరంలో డి విటమిన్ గురించి మనం అంటూ ఉంటాం, ఎండకి వెళ్ళకపోవడం వల్ల డి విటమిన్ లోపం వస్తే ఎముకలు పెరగవు. చాలామందికి ఎముకలు ఇరుగుతుంటే సరే సూర్య లోపం వల్ల జరుగుతాయి. అందుకని ఖచ్చితంగా మనం ఎండకి తిరగమని చెప్తూ ఉంటారు. సూర్యకిరణాలు మన శరీరంపై తప్పకుండా పడాలి అనేది శాస్త్రం చెప్తున్నమాట. సూర్య నమస్కారం అందుకే చేయాలి, అలాగే ఆర్గ్యం ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా చేస్తే ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. ఇది మీకోసం పర్టికులర్గా అసలు విషయాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకుని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.